ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈవీఎం కౌంటింగ్లో ప్రతి రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమలాపురం పార్లమెంటు పరిధిలో గరిష్టంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. రాజమండ్రి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. భీమిలి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 26 రౌండ్లలో జరుగుతుంది. కొవ్వూరు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 13 రౌండ్లలోనే పూర్తవుతుంది. కౌంటింగ్ పర్యవేక్షణ కోసం 196 మంది అబ్జర్వర్లను నియమించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియా రూమ్ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరస్పాండెంట్ రవీందర్. రవీందర్ చెప్పండి, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది, ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనశ్రీ, రాష్ట్రవ్యాప్తంగా రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి చోట కూడా, అంటే 33 ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరగబోతున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి తరహా ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసి దాదాపు 22 పారామిలిటరీ బలగాలను కూడా రంగంలో దించిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అంటే అటు తాడిపత్రిలో కానీ ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల, అట్లాగే నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి రౌడీ షీటర్లు కానీ ఇతరితర గతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వారి ప్రతి కదలికను కూడా పోలీసు ఉన్నతాధికారులు నిఘా ఉంచిన పరిస్థితి ఉంది. అది కాకుండా అదనంగా డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే వారి కదలికను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఏదైతే రేపు కౌంటింగ్ ఉదయం స్టార్ట్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తిగా ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం కానీ ఉద్రిక్త పరిస్థితులు కానీ లేకుండా ఉండే విధంగా అయితే ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియ జరగబోతున్న 33 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్ల దగ్గర కూడా ఉదయం 6 గంటలకల్లా కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా లోపలికి వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. అయితే ఈసారి ఏజెంట్లకు సంబంధించి రిలేవర్లు లేకుండా ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. సో లోపలికి వెళ్ళినటువంటి ఏజెంట్ తిరిగి బయటకు వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. అట్లాగే వారు సెల్ ఫోన్లు కానీ ఏది కూడా తీసుకెళ్లకుండా చూసే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అయితే ఆ కౌంటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో అటువైపు ఏర్పాటు చేస్తే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితి. కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండబోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గడిచిన 3-4 రోజులుగా ప్రతిరోజు జూమ్ మీటింగ్ ద్వారా వారికి కొన్ని శిక్షణా తరగతులు కూడా ఇచ్చారు. వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో చెప్పారు. ఎందుకంటే చాలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,33,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో ప్రతి వారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారో ప్రతి ఓటు కూడా చెల్లే విధంగా దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఖచ్చితంగా చూడాలి, దాన్ని మన నుంచి చేజారిపోకుండా చూడాలనేది చాలా స్పష్టంగా నిర్దేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఆ కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలకు దిగే అవకాశాలు కూడా నేపథ్యంలో అలాంటి వాటికి మీరు తొందరపాటు చర్యలకు దిగొద్దు, ఎక్కడా రెచ్చిపోవద్దు, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సరే సమయం పాటించాలి. ఏదైనా కౌంటింగ్ సంబంధించి కనుక ఇబ్బందులు ఉంటే కనుక ఎన్నికల అధికారుల దృష్టికి మాత్రమే తీసుకెళ్లాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఏజెంట్లు కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తంగా అయితే పార్టీ సంబంధించి రేపు ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రేపు ఉదయం జరగబోతున్న కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా ఒక ఫుల్ జోష్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొందని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పూర్తి సమాచారాన్ని అందించేందుకు మా కరస్పాండెంట్ సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎట్లాంటి ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి? పోలింగ్ రోజు జరిగిన గొడవలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈసీ, ఎట్లాంటి సమాచారం ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇందులో పార్లమెంట్ లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. అసెంబ్లీ స్థానాలకు
2387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీళ్ళ గెలుపు ఓటములు అనేవి రేపు ఉదయం జరగబోయేటువంటి 8 గంటల కౌంటింగ్ ప్రక్రియతో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపడతారు. తర్వాత 8:30 గంటల నుండి సాధారణ ఏవైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించడం, ఎన్నికల ప్రక్రియ జరగడం, ముఖ్యంగా హింసాత్మక ఘటనలు గతంలో చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అదనపు బలగాలను కూడా అంటే రాబోయేటువంటి రేపు కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర బలగాలు ఉండేలాగా ఏర్పాటు చేశారు. అయితే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గరిష్టంగా 27 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది అత్యధికంగా. అదేవిధంగా రాజమండ్రి నరసాపురం పార్లమెంటుకి సంబంధించి 13 రౌండ్లోనే ఈ కౌంటింగ్ పూర్తి కానుంది అతి తక్కువగా. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే భీమిలి పాన్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. అత్యధికమైనటువంటి ఆ రౌండ్లు ఇది. సో ఇక్కడ ఫలితాలు ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొవ్వూరు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యల్పంగా 13 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ 13 రౌండ్లకు సంబంధించిన ఫలితాలు త్వరగా వచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనలు నేపథ్యం వివాదాస్పదమైంది. సో వీటిని రేపు కౌంటింగ్లో దీనిపైన ఎటువంటి ప్రభావం చూపుతుందని చూడాలి. అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఒక్కో రౌండ్కి సుమారుగా 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు వ్యాలిడిటీని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో కౌంటింగ్ ప్రక్రియను ఇప్పుడు ఎందుకంటే తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా 67 కంపెనీలు కేంద్ర బలగాలను మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించారు. ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా 144 సెక్షన్ కూడా విధించారు. అదేవిధంగా సంబరాలను కూడా నిషేధించినటువంటి పరిస్థితి. సో మొత్తం రాష్ట్రంలో 45,000 మంది పోలీసుల్ని ఎన్నికల విధుల కోసం ఎన్నికల కమిషన్ వినియోగిస్తుంది. సో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల లెక్కింపుతో మొదట ప్రారంభమవుతుంది. అయితే ఫలితాలు మాత్రం దాదాపు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యేసరికి ఒకవేళ సమయం ఆలస్యం అయితే ఈవీఎంల ఫలితమే మొదట వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లేకపోతే ఈవీఎంలు డైరెక్ట్గా లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు ఉన్న చోట 8:30 నుండి ఈవీఎంఎల్ లెక్కింపు ప్రారంభం కాబోతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.